తిరుమలలో మళ్ళీ పూర్వ వైభవం సంతరించుకునేలా ఈ కోవిడ్ నిబంధనలన్నీ కూడా మెల్లమెల్లగా భగవంతుడి అనుగ్రహంతో ఉపశమనం పొంది అత్యంత త్వరగా ఇక్కడ ప్రతినిత్యము లక్ష మంది భక్తులు విచ్చేసి స్వామివారి కృపకు పాత్రులై మళ్ళీ ఈ భూమండలాన్ని ఆయన చల్లగా కాపాడేలాగా ఈ కరోనా బారి నుండి ప్రజలని కాపాడేలాగా పరమాత్ముని వేడుకోవడం జరిగింది. అత్యంత ప్రశాంతంగా ఒక ఆహ్లాదకరంగా భక్తియుక్తమైన ఆధ్యాత్మిక వాతావరణం చక్కగా ఇక్కడ అభివృద్ధి చేయడం ఉదావహం. టిటిడి యొక్క నియమ నిబంధనలు ఇంకా పటిష్టంగా కొనసాగిస్తూ మరిన్ని ధార్మిక కార్యక్రమాలని మంచి ఉత్సాహంతో ముందుకు కొనసాగించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. మా ఆలయాన్ని ఇప్పుడు చాలా అద్భుతంగా పునరుద్ధరణ చేసి ఆలయం ఒక లోక విదితమైనటువంటి ఆలయంగా మారబోతుంది. అతి త్వరలో బహుశా అక్కడున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా బాధ్యత తీసుకుని చేశారు. త్వరలో అది దాని యొక్క ఆవిష్కరణ